Hi friends, welcome back to our channel. Friends, today video chesi mana black ketchup undi kada danikaithe adi seman kochindandi hit kochindi danikaithe doctor call chesanu vachadu seman epiddam anesi video aithe teesunnanu friends adi kuda meeto share cheskundam anesi chustunnaru kada video lo appudaithe direct ga maatladadaniki teliyadu andike voice isthunnanu. ఇప్పుడైతే సెమన్ అయితే రెడీ చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఇంజెక్షన్లు అయితే తీసుకున్నాడు, అవి అయితే వేడి నీళ్ళు ఫ్రెండ్స్ అందరూ వేసాడు చూడండి. ప్యూర్ హెచ్ఎఫ్ అయితే వేయమన్నాను, అదే అయితే వేస్తున్నాడు. ఎందుకంటే మనకు ప్యూర్ హెచ్ఎఫ్ అయితే ఎక్కువ పాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను హెచ్ఎఫ్ని ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే బ్లాక్ హెచ్ఎఫ్ ఇప్పుడు 2 times చూశాను కదా, అది డిసెంబర్లోనే హీట్కి అయితే వచ్చేది, డిసెంబర్ 17 కానీ 20 కానీ అలా. ఈసారి పచ్చిగడ్డి లేకపోవడం వల్ల ఓన్లీ ఎండుగడ్డితోనే మేపుతున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అయితే అయిందేమో ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను. జనవరిలో అయితే ఇది యాక్చువల్గా ఈ వీడియో చేసి జనవరి 22న తీశాను ఫ్రెండ్స్, ఈరోజు 24 అంటే 2 days అవుతుంది ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూసారు కదా మొత్తం అయితే రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వేపించాను, అప్పుడైతే అది సెమన్లో లేదంట, కానీ ఎందుకు వచ్చాడు ఇంకా మళ్ళీ ఊరికి అనవసరంగా వెళ్ళడం ఎందుకు లేనేసి సింగిల్ అయితే సెమన్ అయితే వేసిపోయాడు ఫ్రెండ్స్. కానీ అది వేసినా వేకిపోయినా లెక్కలేకలేదు, అతను మళ్ళీ ఊరికే వెనక్కి వెళ్ళిపోకుండా నేను వేయమన్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే హీట్కి వచ్చింది, మార్నింగ్ నుంచి నైటే హీట్కి వచ్చింది, నైట్ 9కి వచ్చింది. అప్పటి నుంచి అరవడము, ఆవుల మీదకి వాటి మీదకి వెళ్ళి వాటిని ఎక్కడము, ఇంకా తీగలు వేయడము, అటు వాటి సింప్టమ్స్ అయితే గుర్తించి నేనైతే నైటే నేను డాక్టర్ కాల్ చేశాను, అందుకే మార్నింగ్ వచ్చేసాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా అయితే ఎప్పుడైనా ఇంత హడావిడి చేసేది కాదు. ఈరోజు ఎందుకు మరి కొత్త మనిషి వచ్చినాడు అనేసేమో మరి ఎట్లెట్లను చాలా హడావిడి చేస్తుంది. మామూలుగా అయితే ఇంజెక్షన్లు అయితే బాగా వేయించుకుంటుంది ఇది, నార్మల్ ఫీవర్కి కానీ అట్లాంటివి. ఈరోజు ఎందుకో చాలా హడావిడి చేస్తుంది. నేను తెచ్చినప్పటి నుంచి అయితే దీనికి ఒక్కరోజు కూడా ఫీవర్ వచ్చింది లేదు, నేను ఒక టాబ్లెట్ కానీ ఒక ఇంజెక్షన్ కూడా వేయించింది లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే కింద కూడా పడిపోయింది ఆవు. ఇట్లా మాత్రం చేయొద్దండి, మీకు బోన్ మాత్రం ఉంటే బోన్లో వేసి ఆవు నీట్గా అయితే సెమెన్ అయితే వేయించండి ఫ్రెండ్స్. మాకైతే ఆ ఫెసిలిటీ లేదు, అందుకే డైరెక్ట్గానే పట్టుకునేసి వేపిస్తున్నాను. ఇట్లా ఏదన్నా రాళ్ళల్లో కానీ ఇట్లా పడిపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు పడింది ఆవు అక్కడ, కానీ ఏం జరగలేదు. ఇప్పుడైతే కొద్దిసేపటికి అయితే కొంచెం కంట్రోల్ అయ్యింది, ఇంకా పట్టుకొని ఇంకా వేయమన్నాను. అతను మొత్తం అంతా క్లీన్ చేసి సెమెన్ అయితే వేశాడు. అక్కడ దాని వీపు పైన అయితే అట్లా చేతితో దాని చర్మం పట్టుకుంటే ఆవు కొంచెం కంట్రోల్ అవుతుందంట, నేనైతే అలానే చేశాను. అతను చెప్తున్నాడు నేను అట్లే చేశాను, ఇప్పుడు కొద్దిగా కంట్రోల్ అయితే అయింది. అది చూస్తున్నారు కదా మీరు, ఎప్పుడు అయితే సెమెన్కి వస్తాయో అప్పుడే వేపించాలి ఫ్రెండ్స్. కొన్ని అయితే 24 hours వరకు ఉంటాయి, కొన్ని 2 days కూడా ఉంటాయి, కానీ మనము ఆ హీట్ చల్లారక తలకే వేపిస్తే సెమెన్ అనేది ఫస్ట్ టైమే మనకు సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుంది. ఇంకా కొన్ని ప్యూర్ హెచ్ఎఫ్ ఇలాంటి వాటికైతే మనం సెమెన్ వేపించినా కూడా
త్రీ టైమ్స్ అయితే మనము అవి వాటికి నిలబడవు. అలాంటప్పుడు నాకు డాక్టర్ చెప్పిన సజెషన్ ఏంటంటే, మేము ఆల్రెడీ ఒక దానికి అయితే వేచి చూసాము మా వాళ్ళ సైడే ప్యూర్ హెచ్ఎఫ్, ఒక ఫోర్ టైమ్స్ అయితే ప్యూర్ హెచ్ఎఫ్దే వేపించాము కానీ నిలబడడం లేదు. మళ్ళీ ఏం చేసామంటే జెర్సీది హెచ్ఎఫ్ది రెండు మిక్సింగ్ చేసి వేసాం ఫ్రెండ్స్. అప్పుడైతే నిలబడింది దానికి, అంతవరకు అయితే నిలబడలేదు. ఎవరైనా అట్లుంటే కనుక చేయండి, నేను కూడా అట్లే చెప్పాను. మళ్ళీ మళ్ళీ నిలబడకుండా మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ కానీ డాక్టర్ అయితే ఏం కాదులే, సెమన్ అయితే బాగా మంచి హీట్లో ఉంది, సక్సెస్ఫుల్ అవుతుందా అనేసరికి సర్లే అనేసి హెచ్ఎఫ్ఏ వేపించాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెమన్ అయితే వేస్తున్నాడు. డాక్టర్కి కూడా కొద్దిగా అనుభవం అయితే ఉండాలి. కొంతమంది మధ్య ఎలా అంటే అలా వేస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు, అసలు చెక్ చేయడం కూడా లేదు. వచ్చిన పాటికి ఆవు ఎదలో ఉందా లేదా అనేది మెయిన్ చెక్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనం ఇంజెక్షన్ వేసినా కూడా ప్రయోజనం అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ అయితే అయిపోయింది, మళ్ళీ ఒకటి లోడ్ చేస్తున్నాడు. ఇట్లా టూ ఇంజెక్షన్ అయితే వేస్తారు. కొంతమంది అయితే తెలియకుండానే అదేదో తీగలేస్తుందని చెప్పేసి వాటికి ఇంజెక్షన్ వేసి వెళ్ళిపోతారు, మనం అదే డేట్ వేసుకొని ఉంటాం. కానీ అదైతే సెట్ కాదు, కొన్ని హీట్లో ఉంటే సెట్ అవుతుంది, లేదంటే సెట్ కాదు ఫ్రెండ్స్. కొన్ని మామూలుగా కూడా కొన్ని కొన్నిసార్లు అయితే తీగలు వేస్తుంటాయి. ఆవు అయితే మనకు ఎప్పుడు అయితే పక్కన ఆవు మీదకి పోయి వాటిని ఎక్కడం కానీ ఎక్కువ అరచడం అట్లా జరుగుతుందో అప్పుడు మనకు ఫుల్గా హీట్లో ఉన్నట్టు అర్థం. అప్పుడు మనం వేసినా కూడా ఇంజెక్షన్ సెట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్. ఓకే.